నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీవన్. సో ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్లో ఒక జగన్ గురించి, అదేవిధంగా ఒక జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. దాదాపు కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కొంతమంది నేతలు, ప్రముఖ నేతలు అందరూ కూడా ఏ గ్రేడ్ అందరూ కూడా కొంతమంది ఎందుకు ఓడిపోయారు, జగన్ గెలిచేవారు కదా, లేదంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అయితే షేర్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాను. సో ఈరోజు కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పవచ్చు. దాదాపు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఇవ్వని అన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, ఓడిపోవడం కారణాలు ఏంటి కూడా ఖచ్చితంగా ఓడిపోరు కానీ ఏదో మతలబ్ జరిగింది అన్నట్లుగా మాట్లాడినట్లు మనకి విజువల్స్ అందుతున్నాయి. అదేవిధంగా ఇక ప్రతిరోజు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా ఫేమస్ అయిన కేతి రెడ్డి ఎందుకు ఓడిపోయారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. దాదాపు కూడా ఏఎంఎల్ఏ కూడా ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకం అవ్వరు, కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కూడా కేతి రెడ్డి ప్రతిరోజు కూడా ప్రజలు ఉదయం పూట ప్రజల్ని పలకరిస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని, ప్రతి ఒక్క దాన్ని కూడా టచ్ చేస్తూ, ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ వాళ్ళ సమస్యలను అడిగి, అదేవిధంగా అక్కడ అధికారులను నిలబెట్టి అక్కడికక్కడ సాల్వ్ చేసిన పరిస్థితిని, అదేవిధంగా దారిలో వెళ్తున్న వాళ్ళు కూడా తనదైన రీతిలో పలకరించుకుంటూ ఆ స్లాంగ్లో మాట్లాడుకుంటూ ధర్మవరం గుడ్ మార్నింగ్ అంటూ కూడా ఏ విధంగా కేతి రెడ్డి ఫేమస్ అయ్యాడు మనందరికీ కూడా తెలుసు. సో ఇదే విధంగా అలాంటి నేత కూడా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా విశ్లేషణాత్మకంగా అయితే కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంకా అదేవిధంగా 40% ఓట్లు సాధించడం అనేది మామూలు విషయం కూడా కాదు. దాదాపు కూడా 40% ప్రజలు కూడా చాలామంది కూడా అదే ఆసక్తిగా అదేవిధంగా వాళ్ళు చూస్తున్నారు. సో అంటే 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటూ కూడా వాళ్ళు తన యొక్క ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రీతిలో ఇటు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు, 40% ఓట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, అసలు 40% ఓట్లు అంటేనే మామూలు విషయం కాదు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇకైతే ఇక షర్మిల విషయానికి వస్తే, షర్మిలని కేవలం జగన్ను తిడతం మాత్రం కోసమే ఒక ఆయుధంగా, ఒక వస్తువుగా ఇటు టీడీపీ వాళ్ళు కానీ కుటుంబ నేతలు కూడా అందరూ వాడుకున్నారంటూ కూడా, ఎన్డీఏ కూటమి వాడుకుందంటూ కూడా ఇటు కేటీఆర్ అంటున్నారు. అదేవిధంగా షర్మిలాకి కేవలం తిట్టే పాత్ర తప్ప ఇంకా ఆమె అంతగా ఏమీ కూడా లేదు. కేవలం ఓటమికి, జగన్ ఓటమికి వీళ్ళందరూ కూడా షర్మిలాని జాయిన్ చేసుకున్నారు. కేవలం జగన్ ఓటమికి మాత్రమే ఇక్కడ షర్మిల కారకురాలయ్యారంటూ కూడా కేటీఆర్ ఇటు జగన్ గురించి, అటు విధంగా షర్మిల గురించి కూడా హాట్ కామెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇక తోడుకు వచ్చేసరికి కూడా ఇక్కడ అధికార పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేవలం ఇక్కడ డబ్బుల సంచులతో దొరికిపోయిన వ్యక్తి మన సీఎం అయ్యారంటూ కూడా రేవంత్ రెడ్డి మీద కూడా హాట్ కామెంట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఒరళ్ళకి వచ్చేసరికి జగన్ మీద పాజిటివ్ చూపిస్తూ జగన్ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ 40% ఓట్లు సాధించడం మామూలు మాటలే కాదు, అదేవిధంగా సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అందించారు. సో ఇన్ని పథకాలు కూడా ఎవరు అందించి ఉండరు కూడా అంటూ కూడా కేటీఆర్ తన యొక్క వాక్చాతుర్యంతో కూడా జగన్ని మెప్పించి ఒప్పించి ఒక కేటీఆర్ తన వాక్చాతుర్యంతో జగన్ని మెప్పించి ఒప్పించి ఒక బలమైన మాటలను అయితే సంధిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కేవలం చూసుకున్నట్లయితే జగన్ని పొగడతలతో కూడా ముంచెత్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఓడిపోవటానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ కూడా విశ్లేషిస్తున్నట్లు కూడా చూస్తోందంటే, ఇటు పక్క జగన్కి ఓడిపోవటానికి గల కారణాలని మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ పక్కలు ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది నేతలు, ప్రముఖ నేతలు అందరూ కూడా ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా విశ్లేషిస్తున్నారు, వాళ్ళు కేటీఆర్ కూడా ఒకరు. సో ఈ విధంగా ఒక విశ్లేషణాత్మకంగా అయితే కేటీఆర్ ఈ యొక్క పాయింట్ని తీసుకొని జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడటం అయితే జరిగింది. రకరకాల నేతలందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నేతలందరూ కూడా జగన్ ఓడిపోవడానికి గల కారణాలను అయితే విశ్లేషిస్తున్న వారిలో కేటీఆర్ కూడా ఒకరని కూడా చెప్పవచ్చు. స్టే విత్ అస్, చూస్తేనే మరిన్ని అప్డేట్స్ కోసం.